కేసు తగ్గుతున్నప్పుడు మునిపేమ మనకు రోజు 70 80 90 వచ్చినప్పుడు ఒక్కొక్క పాజిటివ్ పేషెంట్ కి మనకు 10 మందో 15 మందో పట్టుకొచ్చి మనం టెస్ట్ చేసేది కానీ వాళ్ళ 10ో 5ో 3ో 4ో పాజిటివ్ పేషెంట్ దొరికినప్పుడు మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్ 30 మందో 40 మందో 50 మందో 100 మంది ఉంటే తీసుకొస్తారు తప్ప వేల సంఖ్యలో వచ్చే ఆస్కారం లేదు ఆనాడు నాకు 80 90 కేసులు వస్తే 800 మంది 900 మంది మాకు మళ్ళా తీసుకొచ్చి టెస్ట్ చేసే ఆస్కారం ఉంది కానీ 8 మందో 9 మందో ఉంటే 800 మంది 900 తీసుకొచ్చే ఆస్కారం ఉండదు 8 మందికి 80 మందిలో 9 మందికి 90 మంది తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది తప్ప లెస్ దెన్ 100 టెస్ట్ చేసే ఆస్కారం ఉంటుంది తప్ప ఆనాడు బాగా చేశారు కదా ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక వాదన ఏదో ఉందో అది పసలేని వాదన దానికి అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన దగ్గర ఎవరైతే పేషెంట్గా ఉన్నారో మనకి ఒక మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే 75 సంవత్సరాల పెద్ద మనిషి ఒక ఆయన 75 ఇయర్స్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉండే ఇలా పూర్తిగా కోలుకొని ఆయనకు మళ్ళీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చి ఆయన డిశ్చార్జ్ చేస్తా ఉన్నాం 75 ఇయర్స్ ముసలాయన ఇవాళ గాంధీ హాస్పిటల్లో వాళ్ళకు టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తే ఆయన ఇలా డిశ్చార్జ్ చేస్తాం ఇంకొక పేషెంటు డయాలసిస్ పేషెంట్ మేము అనుకునేది చచ్చిపోతారు బతకాలనుకున్నాం వాస్తవంగా డయాలసిస్ పేషెంట్ల కనుక వస్తే చాలా తీవ్రంగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పేషెంట్ కూడా బతకడని చెప్పి మేము అనుకున్నాం కానీ ఆయన కూడా బ్రహ్మాండంగా ఇవాళ క్యూర్ అయ్యి ఆయన కూడా డిశ్చార్జ్ అవుతా ఉన్నాడు వేరే సమస్యలతో బాధపడుతున్న ఒక పేషెంట్ కూడా ఇవాళ క్యూర్ అయ్యి ఇవాళ డిశ్చార్జ్ లిస్ట్లో ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యమైనది కోవిడ్ పేషెంట్గా ఉన్నటువంటి ఒక గర్భిణీ స్త్రీ కోవిడ్ పేషెంట్ అంటే కరోనా వైరస్ సోకిన పేషెంట్గా ఉన్నటువంటి ఒక గర్భిణీ స్త్రీ ఇవాళ మేము సిజేరియన్ ఆపరేషన్ చేసి ఆ బిడ్డను తీసినాం బ్రహ్మాండమైన హెల్తీ బాబు అంటే తల్లి క్షేమంగా ఉంది బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు వాళ్ళకు కూడా వీరికి కూడా రేపు టెస్టులు చేసి ఆయన మరి వాళ్ళ తల్లి ద్వారా ఆయనకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తప్పకుండా చేసే ఆస్కారం ఉంటుంది గాంధీ ఇది మేజర్ అచీవ్మెంట్ అంటే మన వైద్య ఆరోగ్య శాఖ మన డాక్టర్లు గాంధీ హాస్పిటల్ డాక్టర్లు గొప్పగా పనిచేస్తున్నారు కమిట్మెంట్తో పనిచేస్తున్నారు అనేది ఇది సజీవ సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా రెండవది భారత ప్రభుత్వం ఈ నెల 17వ తారీఖు వరకు లాక్డౌన్ ప్రకటించింది మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత టెస్టులు చేసుకొని పాజిటివ్ అని చెప్పి సావులను కోరుకునే కంటే పాజిటివ్ సంఖ్యలు పెంచుకొని సావులు కోరుకునే కంటే ఈ వ్యాధే సోకకుండా ఉండేటువంటి పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఏదైతే లాక్డౌన్ రూపంలో కావచ్చు కర్ఫ్యూ రూపంలో కావచ్చు కంటైన్మెంట్ జోన్ల రూపంలో కావచ్చు ఏదైతే చేస్తూ ఉందో ఇవాళ దాంట్లో సఫలమవుతున్నట్టుగా మనకు రిజల్ట్ వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం 17వ తారీఖు వరకు చేసినప్పటికీ కూడా 29వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ఉంటుందని ఈ రాత్రిపూట కర్ఫ్యూ అట్లే కొనసాగాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండు ఈ ఇష్యూ మీద ఎక్కడ కూడా కేసులు తగ్గినప్పటికీ కూడా రిలాక్స్ కావద్దని మన ప్రిపేర్నెస్ ఎక్కువ కూడా తక్కువ ఉండొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా సిఎస్ గారితో డీజీపీ గారితో హెల్త్ సెక్రటరీ గారితో మాతో ఎవ్రీ డే ఒక 2 అవర్స్ 3 అవర్స్ దీని మీదనే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మాకు టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది ఈరోజు కూడా వారు మాకు పూర్తి ఆ చర్చ జరిగిన తర్వాత వారు కొద్ది మాకు చెప్పడం జరిగింది వారు మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ డిపార్ట్మెంట్తో కలిసి ఆరోగ్య శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పగడిబందీగా మరింత కట్టుదిట్టమైన చర్యలు చెప్పడానికి చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే కేసులు అవుతూ ఉన్నాయో ఎక్కడైతే ఎండమిక్ ఏరియాస్గా మీరు గుర్తించిందో కంటైన్మెంట్ జోన్ కొనసాగుతూ ఉన్నాయో మరింత పగడిబందీగా చేయాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది మాకు సీఎంఓ నరసింహరావు గారు మా సిఎస్ శ్రీ సోమేష్ కుమార్ గారు డీజీపీ మహేందర్ రెడ్డి గారు మా హెల్త్ సెక్రటరీ మేము కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేసుకొని మరింత పగడిబందీగా హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో మరి ముఖ్యంగా ఎక్కడైతే కేసులు స్ప్రెడ్ అవుతున్నాయో ఆ ప్రాంతంలో మరింత పగడిబందీగా కంటైన్మెంట్ చేసి ఈ వైరస్ వ్యాప్తిని ఆపాలని చెప్పి కూడా మేము నిర్ణయించడం జరిగింది మా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులలో కూడా కొంతమంది నిష్ణాతులైనటువంటి వాళ్ళు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఈ చర్యలలో పూర్తిగా భాగం పంచుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలకి
మా విజ్ఞప్తి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార పనులు గొప్పగా జరుగుతూ ఉన్నాయి కేసులు లేక గ్రీన్ జిల్లాలుగా ఉన్నారు కొన్ని జిల్లాలు ఆరెంజ్ జిల్లాలుగా గ్రీన్ జిల్లాగా మారిపోతా ఉన్నాయి కాబట్టి కనీస ఈ మూతికి మాస్క్ కట్టడం కావచ్చు కొన్ని కొన్ని ఈ ఐసోలే మనం కొంత విడివిడిగా ఉండేటువంటి పద్ధతి కావచ్చు చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కునేది కావచ్చు ఇళ్ళకి పోయినప్పుడు కాళ్ళు కడుక్కునే పద్ధతి కావచ్చు శానిటైజర్స్ వాడే పద్ధతి కావచ్చు గతంలో ఈ కరోనా పేషెంట్లు ఉంటారని ఎంత భయపడితే కొన్ని పద్ధతులు పాటించడం అదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ పాటించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.